హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ కొందరు పిఎఫ్ ఖాతాదారులు ఎలాగంటే పిఎఫ్ అప్లై చేయడం కోసం లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం తెలిసిన వాళ్ళ ద్వారా పిఎఫ్ అప్లై చేయించుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకు అసలు పిఎఫ్కు సంబంధించినటువంటి ఎటువంటి నాలెడ్జ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ మీకు ఒక ప్రాక్టికల్ డెమో ఇక్కడ మీకు చూపిస్తాను సో వీళ్ళు ఏం చేశారు ఎందువల్ల వీరు ఇప్పుడు పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోలేకపోతున్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంచెం ఫార్వర్డ్ అవుతుంది సో ఇక్కడ వీరు ఏం చేశారంటే పిఎఫ్ అప్లై చేయడం కోసం సో తెలిసిన ఫ్రెండ్ ద్వారా పిఎఫ్ అయితే అప్లై చేసుకున్నారు సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా సో దాని తర్వాత అప్పుడు వాళ్ళ గమనించలేదు ఏంటంటే అప్పుడు వాళ్ళు పీఎఫ్ అప్లై చేశారు కానీ పెన్షన్ అప్లై చేయలేదు ఇప్పుడు పెన్షన్ అప్లై చేయడానికి ప్రయత్నిస్తుంటే మనకు ఆప్షన్ అనేది రాదు సో అది చాలామందికి తెలీదు సో నేనేం చెప్తానంటే మీ యొక్క పీఎఫ్ అప్లై చేయాలనుకుంటే తెలిసిన వాళ్ళ ద్వారా కాదు పిఎఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా మీరు పిఎఫ్ అనేది అప్లై చేయించుకోండి సో ఎటువంటి మళ్ళీ మీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం కానీ పిఎఫ్ కానీ పెన్షన్ కానీ తక్కువ రాకుండా మీ జీతం అది ప్రతి నెల మీ శాలరీ నుండి కట్ అయ్యే అమౌంట్ కాబట్టి తప్పకుండా మీరు దానికి కొంచెం ఆలోచించి పిఎఫ్ క్లెయిమ్ అనేది చేసుకోవడం మంచిది సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను వీరి విషయంలో ఏం జరిగిందని సో ముందుగా ఈపీఎఫ్ పాస్బుక్ ఇలా ఓపెన్ చేశాము ఇక్కడ యూఏ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి మనము లాగిన్ అవ్వాలి ఇప్పుడు ఈ విధంగా మనకు ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది కొంచెం కిందకి తీసుకోవడం చేసినట్లయితే పిఎఫ్ మెంబర్కి సంబంధించిన టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ వీరికి అయితే పిఎఫ్ అమౌంట్ కరెక్ట్గానే వచ్చింది అందుకోసం ఇక్కడ పిఎఫ్ అమౌంటు జీరో జీరో అని ఉంది ఓకే అంటే టోటల్ పిఎఫ్ అయితే వచ్చింది సో సమస్య ఎక్కడ జరిగింది అంటే పెన్షన్లో మనకు సమస్య అయితే ఏర్పడింది సో అది ఎలా మనకు తెలుస్తుంది ముందుగా మనము మెంబర్ వైస్ బ్యాలెన్స్ అనేది క్లిక్ చేసి చూడాలి ఓకే చూస్తే వీరు ఎన్ని కంపెనీలో డ్యూటీ చేశారనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది సో వీరు రెండు కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది సో ఇప్పుడు వీరికి సమస్య ఏ కంపెనీలో వచ్చిందంటే ఓల్డ్ కంపెనీలో సమస్య అయితే ఏర్పడింది అది ఎలా మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లైమ్స్లో వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఫామ్ టెన్సీ అమౌంట్ చూస్తున్నారు మొదట దాని తర్వాత ఫామ్ నైన్టీన్ ఇవి రెండు ఏంటంటే లాస్ట్ కంపెనీ యొక్క పిఎఫ్ మరియు పెన్షన్ అంటే లేటెస్ట్గా ఏదైతే కంపెనీ రీజన్ అయ్యారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ పెన్షన్ ఇది కరెక్ట్గానే అప్లై చేసినారు కానీ తప్పు పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఈ కింద మనకు ఫామ్ నైంటీ నైన్ కనిపిస్తుంది కదా అంటే ఇది ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది థర్టీన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పిఎఫ్ అయితే తీసుకున్నారు ఎప్పుడు టూ ట్వంటీ టూ ఫిబ్రవరి లెవెన్త్ ఇక్కడ మనకు డేట్ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఎప్పుడైతే మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారో పిఎఫ్తో పాటు పెన్షన్ క్లెయిమ్ కూడా అప్లై చేయాలి కానీ అక్కడ వీరు పెన్షన్ క్లెయిమ్ అనేది అప్లై చేయలేదు ఓకేనా పెన్షన్ క్లెయిమ్ అప్లై చేయలేదు ఇప్పుడు మరి అప్లై చేసేదానికి ఆప్షన్ వస్తుందా అంటే రాదు ఎందుకంటే పెన్షన్ క్లెయిమ్ మనము ఒక అకౌంట్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ అకౌంట్కి ఎప్పుడైతే ఫామ్ నైన్టీన్ వచ్చిందో ఫామ్ నైన్టీన్తో పాటే టెన్సీ ఆప్షన్ అనేది వస్తుంది టెన్సీ ఆప్షను ఇండివిజువల్గా ఆప్షన్ మనకు రాదు ఇప్పుడు మనం అప్లై చేస్తుంటే ఆప్షన్ రాదు ఇప్పుడు వీరు ఏం చేశారు తెలిసిన ఫ్రెండ్ ద్వారా పిఎఫ్ అప్లై చేసుకున్నారు దాంతో సుమారుగా ఇరవై మూడు వేల వరకు పెన్షన్ అమౌంట్ అయితే ఉంది పెన్షన్ అమౌంట్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ ఓపెన్ చేశాము దాని తర్వాత ఇలా మనము పూర్తిగా క్రిందికి స్క్రోల్ అని చేసినట్లయితే మనకి ఇక్కడ పెన్షన్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో చూడవచ్చు వీరికి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అయితే ఉన్నాయి ఓకే ఈ పెన్షన్ అమౌంట్ అయితే వీళ్ళు లాస్ అయ్యారు అంటే లాస్ అయ్యారంటే తెలియని వ్యక్తుల ద్వారా అసలు పిఎఫ్కు ఎటువంటి నాలెడ్జ్ లేని ద్వారా పిఎఫ్ అప్లై చేసుకోవడం వల్ల వారు పిఎఫ్ మాత్రమే అప్లై చేశారు దానికి సంబంధించిన డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకే సిక్స్టీ నైన్ టూ అంటే ఫామ్ నైన్టీన్ పిఎఫ్ అప్లై చేసుకున్నారు ఇది పిఎఫ్ ఇక్కడ వచ్చింది వీళ్ళకు థర్టీన్ థౌజండ్ కానీ పెన్షన్ వీళ్ళు అప్లై చేయలేదు ఎందుకంటే అసలు వాళ్ళకు ఎటువంటి ఐడియా లేదు పెన్షన్ కూడా అప్లై చేయాలి అనేసి సో ఈ అమౌంట్ అయితే ఇక రాదు రావాలంటే మళ్ళీ మనం పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి పిఎఫ్ ఆఫీస్ చుట్టూ ఒక వంద ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అప్పటికి కూడా వస్తుందని గ్యారెంటీ అనేది లేదు ఎందుకంటే ఈ ఫామ్ తీసుకురా ఆ ఫామ్ తీసుకురా కంపెనీ దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకురా ఇటువంటివి సవా లక్ష ఉంటాయి అవి ఉద్యోగికి కొన్ని అర్థమవుతాయి కొన్ని అర్థం కావు ఒకటి రెండు మూడు సార్లు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి తర్వాత ఇంకా పిఎఫ్ ఆఫీసు ఇంకా వెళ్ళరు అది అందుకోసం ఎప్పుడైనా పిఎఫ్ అప్లై చేసినప్పుడు కానీ లేదంటే మీరే పిఎఫ్ సొంతంగా అప్లై చేస్తున్నా కానీ మీకు ఐడియా ఉంటే మీకు తెలిస్తే అప్లై చేయొచ్చు లేదా తెలియకపోతే అడ్వైజ్ తీసుకొనైనా పిఎఫ్ అయితే అప్లై చేయొచ్చు లేదా నా ద్వారా అయినా పిఎఫ్ అప్లై కానీ పిఎఫ్ సంబంధించి సందేహాలు సలహాలు కావాలన్నా తీసుకోవచ్చు ఓకే ఇదండి వీడియో వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ